తులసీదాస్ గారు చెప్పారు. ఒక భక్తుడు, నేను మీ ఇంటికి ఎలాగో వస్తున్నాను, మీరు నా ఇంటికి ఎలాగో వస్తున్నారు. అలాగే ఒక భక్తుడు దేవుడి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు అంటున్నాడు. ఎలాగైతే కష్టపడి దేవుడి ఇల్లు ఎలా అక్కడ ఉందో తెలుసుకుని దేవుడి ఇంటికి వెళ్ళాడు అంటున్నవాడు. కష్టపడి తెలుసుకుని దేవుడి ఇంటికి వెళ్ళాడు. దేవుడి తలుపు వేస్తుంది, వీడు కొట్టాడు దేవుడి తలుపు. ఆ దేవుడి తలుపు తలుపు తట్టాడు. ఎవరు వారు అన్నాడు. లోపల దేవుడున్నాడు, బయట జీవుడు ఉన్నాడు. అంటే లోపల దేవుడున్నాడు, బయట భక్తుడు ఉన్నాడు. ఎవరు వారు అన్నాడు. వాడు పేరు చెప్పాడు. మనం కూడా అంతే, ఎవరు వారు అంటే వాడు పేరు చెప్పాడు. సుబ్బారావు, ఎల్లారావు, పుల్లారావు, ఇది నా పేరు అది అన్నాడు. ఎవరు వారని ఇంకోసారి చెప్పాడు. అంటే ఎర్రగా ఉంటానో తెల్లగా ఉంటానో వాడు రంగు చెప్తాడు. అంటే ఆడి పేరు చెప్తే ఆడికి అర్థం ఉండలేదని వాడు రంగు వాడి పేరు అన్ని చెబుతున్నాడు. వాడు భక్తుడు అవటానికి, కానీ మొగ్గలేదు. వాడు రంగు చెబుతున్నాడు, కులం చెబుతున్నాడు, పేరు చెబుతున్నాడు, కానీ తలుపు తీయటం లేదు. చెయ్యిని ఎప్పెడతాను కానీ తలుపు తీయటం లేదు. ఓహో, ఏదో ఉంటే మనలో ఏదో పొరపాటు. అయితే దేవుడు ఎందుకు తలుపు తీడిపో లేదంటే ఉన్నాడు, లోపల పలుకుతున్నాడు, మనం చెప్పిన మాటలు వింటున్నాడు. అంటే నేను ఆ దేహాత్మ బుద్ధి, దేహమే నేను అనే తలంప భక్తుడికి పోలే. వాడు భక్తుడే. దేహమే నేను, ఈ శవమే నేను అంటే దేహమే తాను అనుకుంటున్నాడు. అందుకే మనం కూడా చూడండి, ముసలివాళ్ళు అయిపోయామనుకోండి, ముసలివాళ్ళు అయిపోయాను, ముసలి దేహం ముసలు తగ్గుతుంది, కానీ లోపల చైతన్యం ముసలు తగ్గదు. పుట్టింది ముసలు తగ్గుతుంది, కానీ పుట్టింది ముసలు తగ్గదు. మన శరీరం ముసలు తగ్గితే మనం ముసలివాళ్ళు అయిపోయామనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అలాగని? దేహాన్ని నేను అనుకుంటున్నాను కాబట్టి. ఆ భక్తుడే వాడు, ఆ బుద్ధి, దేహ బుద్ధి వాడికి పోలేదు, నామబుద్ధి పోలేదు. తలుపు కొట్టాడు, చెయ్యి నొప్పెడుతుంది, కానీ వాడు తలుపు తీయలేదు, వెళ్ళిపోయాడు. మనలో ఏదో పొరపాటు ఉందా, పొరపాటు సవరించుకుందాం. అలా సంవత్సరం ఆత్మని గురించి విన్నాడు, ఆత్మ గురించి శ్రవణం చేశాడు, ఆత్మను ధ్యానం చేశాడు. కొంతమందికి ఆత్మ ధ్యానం చేయలేకపోయినా, ఆత్మను తెలుసుకోవాలన్న కాంక్ష లేకపోయినా, కనీసం ఆ చైతన్యం గురించి, భగవంతుని గురించి, అవతార పురుషుల గురించి వినటం కూడా వినరు. దానికి కారణం ఏంటి? వాళ్ళకి పూర్వపుణ్యం లేకపోతే వినబుద్ధి కలగదు. ఓ సంవత్సరం కష్టపడ్డాడు, ఏదో మన పొరపాటుగా పొరపాటు సవరించుకున్నాడు, కొంచెం ముగ్గాడు, వివేకం పెరిగింది, బుద్ధి సూక్ష్మత పెరిగింది, ఎందుకు తలుపు కొట్టినా తీయబట్టం లేదన్న తెలుసుకున్నాడు, తెలుసుకుని ముగ్గాడు, బుద్ధి పక్కవానికి వచ్చి మళ్ళీ ఎన్ని తలుపు కొట్టాడు. ఎవరు వారు మళ్ళీ అన్నాడు. అదంటే నేను అనలేదు, నువ్వే అన్నాడు. ఇక్కడ ఎవరో లేరు, నువ్వే ఉన్నావు అన్నాడు. అంటే నేను పోయింది, దేవుడే మిగిలాడు. అప్పుడు తలుపు తెరవబడింది, లోపలకు వెళ్ళాడు, దేవుడు ఐక్యమయ్యాడు. ఈ తులసీదాస్ గారు చేస్తాడు. ఎవరు వారు అంటే మనం కూడా నేనంటే, అప్పుడు ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేశాడు, ఎక్కడో మన పొరపాటు సవరించుకోవాలి. ఎవరు వారు అన్నాడు. ఇప్పటి నేను అనలేదు, నువ్వే ఇక్కడున్నవాడు, నువ్వే అన్నాడు. అప్పుడు తలుపు తెరవబడింది, లోపల ప్రవేశించాడు, చైతన్యంలో ఐక్యమయ్యాడు.